సమగ్ర శిక్ష సిద్దిపేట్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ తొమ్మిదో తరగతి జీవశాస్త్రంలో టాపిక్ చెప్పడానికి మీ ముందుకు వస్తుంది వి భాస్కర్ రెడ్డి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ జెడ్పిహెచ్ఎస్ కొట్యాల్ ములుగు మండల్ సిద్దిపేట్ డిస్టిక్ చిత్రం చూడండి మన పెరుగుదలకు జంతువుల పెరుగుదలకు ఉపయోగపడేవి ఏమిటి ప్రోటీన్స్ అలాగే మొక్కల పెరుగుదలకు ఉపయోగపడేవి ఎరువులు ఈ విధంగా మొక్కలు జంతువుల పెరుగుదలకు ఉపయోగపడే ప్రోటీన్స్ ఎరువులు నత్రజని సంబంధిత పదార్థాలు ఇంత ప్రాముఖ్యతను కలిగిన నత్రజని వాతావరణంలో ఎలా స్థిరంగా ఉంటుందో ఏ విధంగా జీవులకు చేరుతుందో నత్రజని వలయం ద్వారా తెలుసుకుందాం ఈ నైట్రోజన్ వలయం సంక్లిష్టమైన జీవభౌగోళిక రసాయనిక వలయం వాతావరణంలో నత్రజని అధిక మొత్తంలో డెబ్బై ఎనిమిది శాతం ఉంటుంది జడ స్వభావం కలిగి ఉండే నత్రజని జీవక్రియలకు ఉపయోగపడే ప్రోటీన్స్ కేంద్రక ఆమ్లాలు ఏర్పడడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను ఆక్సిజన్ను తమ పత్రాంధ్రాల ద్వారా నేరుగా తీసుకున్నట్లు ఈ నత్రజని తీసుకోలేవు ఈ నత్రజని వివిధ పద్ధతుల ద్వారా అనగా సూక్ష్మజీవుల సహాయంతో మరియు ఉరుముల వల్ల ఏర్పడే కాంతి వలన నేలలోకి వివిధ సమ్మేళనాలుగా మారిన తర్వాత మొక్కలు తమ వేర్ల ద్వారా గ్రహిస్తాయి ఈ మొక్కల నుండి వివిధ జీవులకు చేరి తిరిగి గాలిలోకి చేరుతుంది ఈ విధంగా గాలి నుండి నేలలోకి నేల నుండి మొక్కల్లోకి మొక్కల నుండి జంతువుల్లోకి తిరిగి గాలిలోకి చేరడాన్ని నత్రజని వలయం అంటారు ఇది వివిధ దశల్లో జరుగుతుంది నత్రజని స్థాపన నత్రీకరణం స్వాంగీకరణం అమ్మోనీకరణం వినత్రీకరణం ఇప్పుడు మనము వీటి గురించి ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం పప్పుజాతి మొక్కలైన కంది వేరుశెనగ బఠానీ మొక్కలను లెగ్యునేసి కుటుంబ మొక్కలు అంటారు వీటి వేర్లను పరిశీలించినట్లయితే బొడిపెలు కనిపిస్తాయి ఈ బొడిపెల్లో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది ఇది గాలిలోని నత్రజనిని నేలలో నత్రజని సమ్మేళనాలైన నైట్రేట్లు నైట్రైట్లుగా మారుస్తాయి వీటిని మొక్కలు ఉపయోగించుకుంటాయి ఈ విధంగా బ్యాక్టీరియాలు మొక్కలకు ఉపయోగపడుతున్నందుకు బదులుగా తమ వేర్లను వాటికి ఆవాసాలుగా మార్చుతున్నాయి దీనిని సహజీవనం అంటారు అదేవిధంగా నీలియాక్పచ శైవలాలు గాలిలోని నత్రజనిని నత్రజని సమ్మేళనాలుగా మారుస్తాయి ఈ విధంగా సూక్ష్మజీవులు నత్రజని నత్రజని సమ్మేళనాలుగా మార్చడాన్ని జీవరసాయనిక పద్ధతి అంటారు వర్షం పడుతున్నప్పుడు ఉరుములు మెరుపులు మనం చూస్తుంటాము అప్పుడు ఆ మెరుపుల కాంతికి వాతావరణంలోని నత్రజని ఆక్సిజన్తో చనినుంది నైట్రేట్లుగా మారుతుంది ఇది భౌతిక రసాయనిక పద్ధతి ఈ విధంగా వాతావరణంలో స్వేచ్ఛాస్థితిలో ఉన్న నత్రజని సూక్ష్మజీవులు జీవరసాయనిక పద్ధతి ద్వారా మరియు ఉరుముల వల్ల ఏర్పడే కాంతి వలన జరిగే భౌతిక రసాయనిక పద్ధతి ద్వారా ఏర్పడే నత్రజని సమ్మేళనాలను నత్రజని స్థాపన అంటారు నత్రజన్ స్థాపిక బ్యాక్టీరియాలు నైట్రోజోమోనాస్ రైజోబియం నత్రీకరణ ప్రక్కపటంలో ఎల్లో కలర్ లైన్స్ను గమనిస్తూ ఫ్లోచార్ట్ను చూడండి నేలలో చాలా రకాల సూక్ష్మజీవులు ఉంటాయి అందులో వినత్రీకరణ బ్యాక్టీరియాలు నేలలోని నైట్రేట్ను అమ్మోనియాగా మార్చుతాయి ఈ అమ్మోనియాను నైట్రోజోమోనాస్ నైట్రైట్లుగా నైట్రోబాక్టర్స్ నైట్రేట్లుగా మారుస్తాయి అంటే సూక్ష్మజీవులు అమ్మోనియాను వాటి జీవక్రియలకు ఉపయోగించుకొని నైట్రేట్లుగా మారుస్తాయి ఈ చర్యలో అమ్మోనియా సూక్ష్మజీవుల చర్య వల్ల నైట్రైట్లు నైట్రేట్లుగా మారడాన్ని నత్రీకరణం అంటారు స్వాంగీకరణం పైన చెప్పిన విధంగా ఏర్పడినటువంటి నత్రజని సమ్మేళనాలను మొక్కలు తమ వేర్ల ద్వారా నేల నుంచి గ్రహిస్తాయని మనం తెలుసుకున్నాం ఈ విధంగా తీసుకున్నటువంటి నత్రజని ద్వారా మొక్కలు పెరిగి మరి ప్రొటీన్ల రూపంలో వివిధ జంతువులకు అంటే శాకాహారులకు శాకాహారుల నుంచి మాంసాహారలకు మనకు ఆహారం ద్వారా ఆహార గొలుసు ద్వారా వివిధ జంతువులకు అన్నిటికీ కూడా చేరుతుంది ఈ విధంగా కణ నిర్మాణానికి నత్రజని ప్రోటీన్స్గా ఉపయోగపడడాన్ని సాంగీకరణం అంటారు అమ్మోనీకరణం మొక్కలు జంతువులు రోజు విసర్జిస్తాయి అంటే మొక్కలు ఆకులు రాల్చడం జంతువులు విసర్జితాలు వదలడం మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా రోజు మొక్కలు జంతువులు కొన్ని చనిపోతుంటాయి కూడా ఇవి నేలలో కలిసినప్పుడు వినత్రీకరణ బ్యాక్టీరియా ద్వారా అమ్మోనియాగా మార్చబడతాయి దీనిని అమ్మోనీకరణం అంటారు వినత్రీకరణం పై వివిధ దశల ద్వారా మొక్కలు జంతువుల్లోకి చేరిన త్రజన సమ్మేళనాలు తిరిగి స్వేచ్ఛాస్థితిలోని నైట్రోజన్గా వాతావరణంలోకి చేరడాన్ని వినత్రీకరణం అంటారు ఈ వినత్రీకరణం తడి నీళ్ళల్లో ఎక్కువగా జరుగుతుంది కారణం తడి నీళ్ళల్లో ఆక్సిజన్ తక్కువగా ఉండడం కావున సూక్ష్మజీవులు ఆక్సిజన్ కోసం నైట్రేట్ల చర్యను వేగవంతం చేయడం వల్ల నైట్రోజన్ వాయువు విడుదలవుతుంది దీని ద్వారా వాతావరణంలోని నైట్రోజన్ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది నత్రజని వలయంలో మానవ ప్రమేయం ఈ చిత్రంలో వ్యక్తి పంట పొలాలకు యూరియా చల్లుతున్నాడు అయితే తగు మోతాదులో ఈ ఎరువులు చల్లినప్పుడు నష్టం ఉండదు దురదృష్టవశాత్తు ఎక్కువ మొత్తంలో వాడినట్లయితే అవి పరిసరాల మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయి ఆ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఈ చెరువులో ఒకే జాతి మొక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొన్ని జీవులు చనిపోయినాయి దీనికి కారణం ఊహించండి అధిక మోతాదులో ఎరువులు వాడడం ఈ ఎరువులు వర్షపు నీటి ద్వారా జలవనరులైన కుంటలు చెరువులు నదుల్లోకి చేరుతాయి ఇలా చేరడాన్ని యూట్రోఫికేషన్ అంటారు దీనివల్ల నీటిలో ఎక్కువ శైవలాలు పెరుగుతాయి ఇవి తమ మనగడకు ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం వలన ఈ జలావాసాల్లో ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది దీనిని బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ బిఓడి అంటారు దీనివలన ఈ చెరువుల్లో మిగతా జీవులకు ఆక్సిజన్ అందక చనిపోతాయి చెరువులు కుళ్ళిపోతాయి కాలుష్యం అవుతాయి త్రాగడానికి కూడా పనికిరావు భూగర్భ జలాలు కాలుష్యం అవుతాయి ఈ విధంగా జరగకుండా ఉండాలంటే మనం రైతులకు తగు మోతాదులో ఎరువులు వాడడం గురించి ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలి అదేవిధంగా ఇండల్లోని మురుగునీరు చెరువుల్లో కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ముందే వినత్రీకరణం జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలి మనం ఇప్పటి వరకు గాలిలోన త్రజని తిరిగి గాలిలోనికి వివిధ దశల ద్వారా వలయ రూపంలో ఏ విధంగా చేరుతుందో తెలుసుకున్నాం అదేవిధంగా ఈ చర్యలలో జరిగే దుష్పరిణామాల గురించి కూడా తెలుసుకున్నాం కదా ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పే ప్రయత్నం చేయండి నత్రజని వలయం అనగానేమి నత్రజని వలయంలోని వివిధ దశల పేర్లు రాయండి నత్రజని వలయంలో ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏవి జీవవైవిధ్యం దెబ్బతినానికి మానవులు ఏ విధంగా కారణమవుతున్నారు ఈ అవకాశాన్ని కల్పించిన సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లాకు కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ